నమస్తే సార్. సురేందర్ గారు నమస్తే అండి. వ్యూవర్స్, ఈరోజు మనతో పాటు బిజినెస్ సురేందర్ గారు ఉన్నారు. సార్, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు సార్. 2019 బ్యాచ్కి సంబంధించిన వారు సార్. విజయ గాథని సార్ మాటల్లోనే తెలుసుకుందాం. వెల్కమ్ టు అన్ అకాడమీ వన్స్ అగైన్ సురేందర్ గారు. థ్యాంక్ యూ అండి. సార్, మీ నేపథ్యం చెప్పండి సార్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. బేసిక్గా మాది మా నాన్నగారు బిసి రాజయ్య. మేము కరీంనగర్ కరీంనగర్ దగ్గర ఒక విలేజ్లో దృశ్యలో ఉంటాం. మేము మాది చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. మేము అగ్రికల్చర్ బేస్డ్. మా వాళ్ళు ఎవరు ఎంప్లాయీస్ లేదు ఇంతవరకు. మేమే ఫస్ట్ టైం నేను ఇట్లా మా వాళ్ళు ఒక గవర్నమెంట్ సర్వెంట్గా పబ్లిక్ సర్వెంట్గా ఒక సర్వీస్లోకి రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. మా నాన్న డైలీ ఇట్లా వ్యవసాయంకి వెళ్ళేవారు. ఆయనతో పాటు నేను కూడా వ్యవసాయ పనులు చేస్తుండేవాడిని. అంటే ఇప్పుడు 2018లో నార్మల్గా నేను స్కూలింగ్ అంతా ఇక్కడ మా రూరల్ కదా కరీంనగర్ దగ్గరనే కరీంనగర్లోనే జరిగింది. బీటెక్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ లో గోకురాజ రంగారెడ్డిలో ట్రిపుల్ చేశాను అమ్మ. అయితే చేసిన తర్వాత 2014లో కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 ఇయర్స్ వేరే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యామని చూశాను. కానీ అప్పుడు ఆర్థికంగా మేము అంత నేను వెళ్ళలేను అని ఆర్థికంగా అప్పుడు సూటబుల్ కాలేదు అన్నట్టు. దానికోసం సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యామని నార్మల్గా అప్టప్ అంటే దాని గురించి నాకున్న నాలెడ్జ్ ప్రకారం చదువుతూ వెళ్ళాను. ఎక్కడ అప్పుడైతే కోచింగ్ తీసుకెళ్ళాను దాని గురించి. తర్వాత అంటే ఫర్దర్గా అలా దాని గురించి ఆలోచించాం, కోచింగ్ తీసుకుందామని ఆలోచించాను. ఫర్దర్గా దాని గురించి ఇంకా ఉంది, దాన్ని చేద్దామని అనుకుంటున్నా. అండ్ అదేవిధంగా ఏంటంటే 2018లో అప్పుడు పీసీ కానిస్టేబుల్గా రిక్రూట్మెంట్ పడింది అన్నమాట. ఓకే సార్. అప్పుడు 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 ఇంకా ఇంట్లో పరిస్థితి బాగాలేదు అన్నమాట. ప్రస్తుతానికి ఏదో ఒక అన్ఎంప్లాయ్ కదా, అన్ఎంప్లాయ్ వాళ్ళకి ఎట్లుండదు అంటే ఏదో ఒక ఎంప్లాయ్ ఏదో ఒక జాబ్ ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా చేదోడు వాదోడు ఉంటుంది అన్నమాట. అట్లా అప్లై చేశాను, దానికి ప్రిపేర్ అయ్యి ఆ జాబ్ వచ్చేసింది కానిస్టేబుల్గా. ఏఆర్ కానిస్టేబుల్ ఒక 2018 కరీంనగర్ ఏఆర్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక డ్యూటీలు నార్మల్గా మా డ్యూటీస్ పోలీస్ డ్యూటీలు అంటే కష్టంగానే ఉంటాయి. బయటికి నార్మల్ చేసినాయి, ఇంటర్నల్ గా చాలా కష్టంగా ఉంటుంది ఆ డ్యూటీస్. నైట్ కూడా టైం ఉండదు, అంత నిద్ర ఉండదు. ఎప్పుడు చేసినా డ్యూటీ 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 డ్యూటీ. ఇక అట్లా అప్పుడే అంటే నోటిఫికేషన్ వచ్చింది. ఒక 6 మంత్స్ టైం డ్యూటీ చేసినాము. డ్యూటీ చేసిన తర్వాత అప్పుడే ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ వచ్చింది, దీంతో పాటు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అప్పుడే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మాకు 2 టాస్క్లు అయినాయి అనమాట. ఇప్పుడు ఈ మన మన డిజైర్స్ కోసము ఎస్ఐ కావాలి. అండ్ అదేవిధంగా యాజ్ ఎ పోలీస్ డిపార్ట్మెంట్ గా పోలీస్ పర్సన్ గా మనకి ఇచ్చిన డ్యూటీని కూడా మనం సమర్థవంతంగా చేయాలన్నమాట. అప్పుడు చాలా కష్టమైంది అనమాట. అప్పుడు చాలా కష్టమైంది చదువుకోవడానికి అయినా అని అప్పుడు ఆ డ్యూటీలు చేస్తూ రేపు ఒక 1 వీక్ తర్వాత ఎగ్జామ్ ఉంది. ఈ ముందే ఎలక్షన్స్ ఉన్నాయి అన్నమాట మా దగ్గర. ఎలక్షన్స్ ఉన్నాయి, ఆయన ఎలక్షన్ కు అటు ప్రిపేర్ అవుతూ ఇటు ఈ మన ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అయినాం అన్నమాట. ఈవెంట్స్ ఉన్నాయి, ఈవెంట్స్ ఇవి కూడా ఈవెంట్స్ అంటే మాకు ఫిజికల్ గా పోలీస్ మాకు కొంచెం టచ్ లో ఉంటాయి కాబట్టి ఫిజికల్ ఏం ప్రాబ్లం లేకుండా చదవడం అనేది టైం లేకుండా అనమాట. ఆ డ్యూటీ డైలీ డ్యూటీ చేసి వచ్చి ఇట్లా మనం చదవడం అంటే కొంచెం కష్టంగానే ఉండేది. అయినా మేము మా డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి సార్. ఇంకా అదేంటంటే ఇంకా బయట ఉన్న పబ్లిక్ అంటే ఈ అస్పిరెంట్స్ కి చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఒక సాధించాలన్నప్పుడు అది కొన్ని రోజులకైనా రావచ్చు, కానీ ఇన్స్టెంట్ గా రాకపోవచ్చు. కానీ ఎప్పుడు ఒకసారి అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. మనం అనుకుంటే మాత్రం దానికి సంబంధించిన మనం బేసిక్ ప్లాట్ఫామ్ మనం మెయింటైన్ చేసుకోవాలి. దాన్ని అసలు వదిలిపెట్టద్దు మధ్యలో. ఇప్పుడు నేను ఒక సివిల్ సర్వెంట్ కావాలని అనుకున్నా. దానికి కూడా నా డ్రీమ్స్ ఉన్నాయి కానీ అది కొంచెం మనకున్న పరిస్థితులను బట్టి దాన్ని
కొంచెం లాంగ్ టర్మ్ గోల్ లాగా మనం అట్లా ప్రిపేర్ చేసుకోవాలి అన్నమాట. ఇంకా వీళ్ళకి చెప్పేది ఏంటంటే అదే ఫస్ట్ మనం ఏంటంటే మన థాట్స్ ని మన గోల్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం ఒక బేస్మెంట్ తయారు చేసుకోవాలన్నమాట. అందుకని డైలీ చదవడము, డైలీ అంటే మన డ్యూటీ చేస్తూ ఒకవేళ మన డ్యూటీ చేసే వాళ్ళు అయితే ఆ డ్యూటీ చేస్తూ దాటి దాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. అవి కాకపోతే ఈ రెండింటిలో ఏదో ఒక దానికి కొంచెం ఏమంటారు డిస్ట్రాక్షన్ అనే ఒక ఉండొచ్చు. అంటే రెండింటిని అయితే ఎప్పటికీ మనం మర్చిపోదు అనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పటికీ సెల్ఫ్ మోటివేటెడ్ గా ఉండాలి. ఇంకోటి నన్ను ఒకసారి రాలేదని ఫీల్ అవ్వడం బాధపడడం అని ఉండకూడదు. ఎందుకంటే నాకు సెల్ఫ్ గా కూడా జరిగింది అనమాట ఇంతకు ముందు. అసిస్టెంట్ ఇంజనీర్ గా నేను అది నేను యాజ్ ఏ ట్రిబ్లీ పర్సన్ గా ట్రిబ్లీ చేశాను అనమాట ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. నాకు అప్పుడు ఒక డిజైర్ ఉండేది అనమాట ఇది ఏంటి అసిస్టెంట్ ఇంజనీర్ కావాలి, అసిస్టెంట్ ఇంజనీర్ అంటే ఒక ఆఫీసర్ జాబ్ చాలా బాగుంటుంది అని అనుకున్నాను. కానీ అది నేను అంటే ఒక 2 times ట్రై చేశాను. లాస్ట్ స్పాన్ ఆఫ్ 1 mark లోపలనే షార్ట్ ఫాల్ అయిపోయింది. అయినా నేను అప్పుడు అనిపిస్తుంది కొంచెం బాధపడతాను. కాకపోతే మనం దాని గురించి మనం బయటికి రావాలన్నమాట, ఆ ధైర్యం నుంచి బయటికి రావాలి. అది ఒక ఏమంటారు ఒక ఆస్పిరెంట్ ని ఒక ఆస్పిరెంట్ కి ఉండాల్సిన లక్షణం అనమాట. మనం దాన్నే కుంగిపోయి దాని గురించి ఆలోచిస్తుంటే మనం ఏ వర్క్ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వర్క్ చేయలేము. చిన్న ఈవెన్ అట్లాంటి టైంలో ఏదైనా చిన్న ఒక చిన్న ఫంక్షన్ కూడా సరిగా చేయగలం. అది ఎంతో టఫ్ అనిపిస్తుంది అనమాట. సార్ ఇది మీకు సర్వీస్ వచ్చేంత వరకు చదవాలని మోటివేటెడ్ గా మీరు ఎలా ఉన్నారు సార్? అంటే మీరు అప్పుడు అంత చేస్తున్నా సరే ఏ విధంగా ఉన్నారు? అక్కడ అప్పుడు డ్యూటీ చేస్తున్నాను. డ్యూటీ చేస్తుంటే కూడా అక్కడ డ్యూటీలో కొన్ని అప్పుడప్పుడు అనిపిస్తారు అనమాట మనకు ఇంత మనం ఇంత చదివినాము ఇంత గ్రాడ్యుయేట్స్ అయ్యి కూడా ఈ ఇంత టెక్నాలజీ వచ్చినాక కూడా మనం ఇట్లాంటి డ్యూటీస్ కి మనం చేయగలుగుతామా లేదా అని అనిపించేది అనమాట. అయినా మన చుట్టూ ఉండే వాళ్ళు మన కలీగ్స్ అయినా కానీ మన ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ మనల్ని ఇట్లా మోటివేట్ చేస్తారు అనమాట. ఒకసారి అరే ఒకసారి రాకపోయినా ప్రాబ్లం లేదు, మళ్ళీ ఒకసారి ట్రై చేయి, అట్లా నువ్వు ఎంతకు వెళ్ళద్దు అని మన ఇంట్లో వాళ్ళు అందరూ నా ఈవెన్ నా ఫ్రెండ్స్ నా కలీగ్స్ కూడా నాకు చాలా సపోర్ట్ అవుతారు అప్పుడు. ఇంకోటి ఏంటంటే నేను అప్పుడు కాన్స్టేబుల్ కూడా అప్పుడు ఎస్ఐ రాశాను అనమాట. కాకపోతే అప్పుడు నాకు అంత ఎక్స్పీరియన్స్ అంటే అప్పుడు నేను ప్రిపరేషన్ కూడా రాలేదు అప్పుడు ఫస్ట్ టైం కాన్స్టేబుల్ అయినప్పుడు. అప్పుడు ఎస్ఐ షార్ట్ ఫాల్ గానే దగ్గరలో వెళ్ళిపోయింది రాలేదు. అదే సరే నెక్స్ట్ టైం ట్రై చేద్దామని అలా చేశాను అనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయాను ఈ డిపార్ట్మెంట్ వరకు. సార్ ఇప్పుడు మీరు సివిల్ సర్వెంట్ అవుదామని సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి మీరు స్టార్టింగ్ లో అనుకున్నారు కదా? అవును. మీరు ఎస్ఐగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు, మీ సుపీరియర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ వస్తూ ఉంటారు, మీరు చూస్తుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటారు సార్? మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉంటుంది? అయితే మాకు కూడా ఇట్లా ఐపీఎస్ లో వీళ్ళు మాకు క్లాసెస్ చెప్తుంటారు అనమాట. నాకు బేసిక్ గా ఇంతకు ముందు నుంచే ఉంది, నాకు అదొక డిజైర్ ఉండేది అనమాట. ఇట్లా మనం కూడా ఇట్లా వాళ్ళ అంటే అప్పుడప్పుడు కొందరు ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ రిగ్నౌండ్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి మనం వాళ్ళలా కావాలి అనే ఉంటాం మనం. అయితే ఇక్కడ మా దగ్గర కూడా కొందరు ఐపీఎస్ వస్తారు అనమాట, వాళ్ళు చెప్తారు అన్నట్టు ఇలా మీరు ఇప్పటి నుంచే ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకోవాలి, మీరు ఇప్పుడు మీ ట్రైనింగ్ లో కూడా మీరు మరీ ఎంత మరీ ప్రిపరేషన్ మీకు కష్టంగానే ఉంటుంది కానీ డైలీ కొంచెం ఇలా ప్రిపేర్ అవ్వండి, ఇట్లా ఎప్పటికీ మోటివేషన్ సెల్ఫ్ మోటివేటెడ్ గా ఉండండి. అసలు దాన్ని ఆ సబ్జెక్ట్ మీరు వదిలేయకండి. మీరు ఎంత కష్టమైనా కానీ మీరు ఫిజికల్ కష్టపడతారు, ఓకే పర్లేదు అక్కడ ఫిజికల్ కష్టపడతారు, ఇక్కడ మనకు ఉండే సబ్జెక్ట్ కూడా లా సబ్జెక్ట్ కూడా ఉంటాయి, కానీ మీరు కూడా కనీసం డైలీ ఒక 1 hour హాఫ్ అన్ అవర్ దానికోసం ఒక టైం కేటాయించండి అని సార్లు కూడా చెప్తారు అన్నమాట. అప్పుడప్పుడు వాళ్ళ కొందరు ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు అన్నమాట, వాళ్ళు